వెల్కమ్ టు సృజన మంజరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 డే 32 అనాలిసిస్. అందరూ బాగున్నారని తెలుసు, మీ సోదరి లక్ష్మి. వెల్కమ్ టు అలా అమెరికాపురంలో ఆర్జే సుజి బిగ్ బాస్ డే 32 అనాలిసిస్. మరి ఈ రోజు అనాలిసిస్ అంటే, మరి అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉందంటే, ఒక కామెడీ సెంటిమెంట్ మూవీ లాగా అనిపించింది. లక్ష్మి గారు, మరి మీకు ఎలా అనిపించింది? సుజి గారు, ప్రియాంక గారు ప్రశాంత్ గారి మీద కోపడడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అలానే కెప్టెన్ టెస్ట్ నుంచి బయటకు వచ్చేసామని శోభా శెట్టి గారు ప్రియాంకతో ఇద్దరు ఆడవాళ్ళం అయిపోయాము అని ఫీల్ అవడం ఎంతవరకు కరెక్ట్? నాకైతే మాత్రం ప్రశాంత్ గారి మీద కోపపడటం అంటే ఏమి లేదండి, అందులో ఏంటి తప్పు లేదు, అది తప్పు లేదండి. ఏమో కూరం ఉంటదో లేదా సరిపోద్దానని నేను పెరిగేసుకున్నాను, ఆయన ఏమేమో నన్ను అడిగితే నేను శుద్ధిగా ఉన్నాను అందరు అనుకుంటారని, అందులో ఏమి లేదండి. అలాగే శోభా శెట్టి గారు అలా కెప్టెన్ టాస్క్ నుండి బయటకు వచ్చారని ప్రియాంక గారి గురించి చెప్తూ అలా బాధపడటం అంటే, నన్ను అడిగితే శోభా శెట్టి గారికి ఎటువంటి లాస్ లేదు ఈ వీక్, ప్రియాంక గారికే లాస్. తనే ఇప్పుడు నామినేషన్ లో ఉన్నారు. అమర్ గారు కూడా చెప్పారు కదా, కొంచెం ఎక్కువ బాధపడితే ప్రియాంక గారు ఇంకా ఎక్కువ బాధపడాలి. బట్ ఆమె బాధపడటంలో అందులో ఏమి అనిపించలేదండి నాకైతే. ఆమె అంతే, అరిచినప్పుడు అరుస్తుంది, బాధపడ్డప్పుడు బాధపడుతుంది, అంతే. ప్రశాంత్ గారు, ప్రియాంక గారు, శోభా శెట్టి గారు తింటున్నప్పుడు అమర్ గారు కర్డ్ ఎక్కువ వేసుకొని వెళ్తారనమాట. అప్పుడు అలా ఎక్కువ వేసుకుని వెళ్తే శోభా శెట్టి గారు ఎవరో అంటారు అనుకుంటా. అట్లా ఎక్కువ వేసుకుని వెళ్తే ఇక్కడ అందరికి వస్తుందో లేదో చూసుకొని తినాలి కదా అని చెప్పి, సో ఆ ఉద్దేశంతో ఇక్కడ కూర లేదని చెప్పేసి పెరిగేసుకుంటా మళ్ళీ వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, మళ్ళీ మళ్ళీ దాన్ని నామినేషన్ గా వేస్తున్నారు కదా ఎవరి గారి మీద. మరినండి పప్పు మీద పెరుగు ఎవరి గారి మీద, ప్రియాంక గారు వేసిన నామినేషన్ అదే కదా, నువ్వు వెనక ముందు చూసుకోకుండా తినేస్తావు అని చెప్పేసే కదా, ఎవరిని అడగవు ఎవరిని అడగవు, అందరికి సరిపోతే లేదని చూసుకోవు అని చెప్పే కదా నామినేషన్ వేసారు లాస్ట్ వీక్. అది గుర్తు పెట్టుకొని ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ముందే కన్ఫర్మ్ గా అక్క వేసుకుంటున్నాను, ఓకేనా అక్క వేసుకుంటున్నా మళ్ళీ సరిపోద్ది లేదా అని చెప్పి ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకుని వేసుకుంటాం అన్నమాట. దానికి ఏమో ఆవిడ నన్ను ఎన్నిసార్లు ఎందుకు అడుగుతావు అని చెప్పేసి నన్ను స్ట్రిక్ట్ గా ఉన్నావు అని అంటారు అందరూ అనుకొని ఆవిడ అలా ఫీల్ అవడం. మరి ఒక పక్క నామినేషన్స్ వేస్తున్నప్పుడు మళ్ళీ ఇది కూడా భయమే కదా, ఆ ఉద్దేశంతో ఆయన అడిగారు. అదన్నా ఆవిడ తెలుసుకొని ఉండాలి ప్రియాంక గారు ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు అంటే, ఓకే నామినేషన్ వేస్తున్నానని భయపడుతున్నారు అనేది కొంచెం ఆవిడకి లోపలికి వెళ్ళి ఉండాలి. అంటే ఆ టైంలో ఆమెకు అలా అనిపించిందండి, ఆ టైంలో నేను ఉన్నాను అనిపించింది, అంత దూరం ఆలోచించలేదు. ఫస్ట్ శోభా శెట్టి గారు అమర్ గారి దగ్గరికి వెళ్ళి, మన నలుగురుము బయట కూడా ఇక్కడ ఫ్రెండ్స్ కదా, సో మనము పార్ట్నర్స్ అవుదాం మనలో మనము అని అన్నారు. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, ఒక లేడీ ఒక జెంట్ అట్లాగా పార్ట్నర్ గా చేసుకుంటే బాగుంటదని. కానీ అమర్ గారు వాళ్ళు, అమర్ గారు సందీప్ గారు వాళ్ళ ప్లాన్ తో వాళ్ళిద్దరు పార్ట్నర్స్ అయిపోయారు కదా బట్టీస్ గా, సో ఇంకా తప్పక వీళ్ళిద్దరు బట్టీస్ అయ్యారు. సో ఆ ఫీలింగ్ ఉందన్నమాట ఆవిడలో, ఒక జెంట్ గనక మనతో ఉండుంటే ఇలా ఓడిపోయే వాళ్ళ కాదేమో అన్న ఫీలింగ్ ఉంది అనమాట ఆవిడకి. కానీ ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి ఏంటంటే, గేమ్ లో తొండి చేసింది అంతా శోభా శెట్టి గారి, చెడగొట్టుకుందంతా శోభా శెట్టి గారి వల్లే చెడిపోయింది మొత్తం గేమ్ అంతా. ఫస్ట్ టాస్క్ తీసుకుంటే గనక దానిలో ఆవిడ లోపల దాచుకొని అదంతా చేయడం వల్లే ఆవిడకి బ్యాడ్ అయింది. అలా చేయకుండా ఉంటే వీళ్ళే సెకండ్ వచ్చి ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఆ బ్యాట్ ఇప్పుడు కొట్టుకుందేమో అంటారు, అంతేనా? అలా ఆ పాయింట్స్ అలా తగ్గిపోయినాయి. మళ్ళీ సెకండ్ టాస్క్ లో కూడా ఆ వేరే వేరేవన్నీ మొత్తం అన్ని మూట కట్టుకొచ్చింది, ఓన్లీ శోభా శెట్టి గారే ఎక్కువ మూట కట్టుకొచ్చినట్టున్నారు. అవును, మళ్ళీ అమర్ గారు కూడా కొంచెం అదే సందీప్ గారితో చెప్పి బాధపడ్డారు, ఏదంటే ప్రియాంక గారిని కలుపుకుంటే పోయేది నా నేను తనతో బాగా ఎక్కువ బాగుంది. ప్రియాంక గారితో బాధపడుతుంటే అప్పుడు ప్రియాంక గారు ఫీల్ అయ్యారు, ఫీల్ అయ్యి తర్వాత అమర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు అనమాట, నేను తనతో ఉన్నప్పుడు తనే తన మిస్టేక్స్ వల్ల చాలా పాయింట్ స్టార్స్ పోయాయి మాకు, అయినా నేను బడ్డీసం కాబట్టి ఏం అనలేకపోయాను, కానీ తను నా దగ్గర ఇలా మాట్లాడడము అంటే నన్ను బడ్డీగా చేసి తను ఓడిపోయానని ఫీల్ అవుతుందనే కదా అర్థము అని చెప్పి బాధపడతారు అనమాట. అప్పుడు అంటారు ఇంకా పైగా ప్రియాంక బాధపడాలి, నేను తనని పట్టిగా చేసుకున్నందుకు
అంతేగాని తత్పాదపడ్డం ఏంటి అని చెప్పి అమర్ గారు అంటారు అన్నమాట ఆ విషయంలో. సో నాకైతే ఇది శోభా శెట్టి గారు కొంచెం మరీ టూ మచ్ అనిపిస్తారు ఈ విషయంలో మాత్రం, చాలా సెల్ఫిష్ గానే ప్రతి విషయంలోనూ కొంచెం టూ మచ్ గానే ఆలోచిస్తున్నారు. అవును, బాధపడితే ఇంకా ప్రియాంక గారే బాధపడాలి, శోభా శెట్టి గారిని పట్టీగా చేసుకుని వెళ్ళి అవుట్ అయిపోయానని చెప్పేసి టాస్క్ నుంచి రేస్ నుంచి. బిగ్ బాస్ 7 లో మన బిగ్ బాస్ గారు ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు ఏంటంటే, ఎండింగ్ అయిపోయేసరికి ఓకే యావర్ గారికి తెలుగు నేర్పించాలని, అలాగే తేజ గారికి పొట్ట తగ్గించాలని, అలాగే శివాజీ గారిని కాఫీ ఎమోషన్ తోటి కొంచెం బాధ పెట్టాలని డిసైడ్ అయ్యారని నాకు అనిపిస్తుంది. మరి దీని గురించి మీరేం మాట్లాడతారండి లక్ష్మి గారు? నాకైతే మాత్రం తేజ గారిని బాగా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు బిగ్ బాస్ మాత్రం. ఆయన పొట్ట తగ్గించాలి, వెళ్లే లోపల ఒక 20-30 కేజీలు అన్న తగ్గించాలి అని చెప్పి. అవునవును, మొన్న జైల్లో కూడా చూడండి రాగి జాబి పడము, తర్వాత నిన్న కూడా ఆయన ఎక్సర్సైజులు చేయడం ఎవరి గారితో, ఆయన కూడా డిసైడ్ అయినట్టున్నారు కొంచెం వెళ్లే లోపల పొట్ట తగ్గించుకుందామని ఆయన కూడా డిసైడ్ అయ్యి కూడా పాపం బిగ్ బాస్ కూడా చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఆ విషయంలో. అట్లానే ఇప్పుడు కాదు ఆయన తెలుగు రావడం ఏమో గాని ఈయనకి తల ఈయనకైంది, ఈయనకు పొట్ట తగ్గటం ఆయనకి తెలుగు రావటం నిజంగా చాలా బాగా తీసుకున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారండి బిగ్ బాస్ గారు. అందరూ అందులో మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఆ తెలుగు నేర్పేటప్పుడు ఇరక్కొట్టాలనో ఏదో సంథింగ్ అంటే ఆయన అంటే ఆయన చెంపెళ్ళి పగల కొట్టడం, ఆయన తెలుగు నేర్చుకోవడం ఏమో గానీ ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు అనమాట ఎవరి గారు. సో అది అది కామెడీగా ఫన్నీ బాగా కామెడీ చేశారు ఎవరి గారు కూడా. కామెడీ నేను కామెడీ కూడా తక్కువ లేదు అన్నట్టుగా చాలా కామెడీ అది బా కామెడీ వేలో కూడా బాగా చూపెట్టారు ఆయన. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా తెలుగు నేర్పించడానికి చాలా పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, ఆయన కూడా యా చాలా కామెడీగా తీసుకొని అంత బాగా చేస్తారనమాట. సో శోభా శెట్టి గారిని ఏంటి భార్య చెల్లెలు ఏమవుతుందంటే శోభా చెప్పటం శోభా మరదలు శోభ అవుతుందని చెప్పి అన్నాము, అట్లా చాలా కామెడీగా చేశారు ఆయన, బాగుంది ఫన్నీగా అనిపించింది ఆ విషయంలో వాళ్ళిద్దరిది. అండ్ ఈయన నేను చెప్పిన మాట వినకపోతే నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను అని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడం తేజ గారిని, ఆయన గుంజులు తీయాల్సి రావడం అదంతా చాలా చాలా కామెడీగా అనిపించింది. శివాజీ గారి కాఫీ ఎమోషన్ పాపం అనిపించింది, ఆయనకి ఒక కాఫీ పంపించండి బిగ్ బాస్ ప్లీజ్. ఇప్పుడు స్మోకింగ్ కి మీరు స్మోకింగ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు కాఫీని ఎంకరేజ్ చేయడం తప్పేముంది చెప్పండి, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద స్మోకింగ్ జోన్ ని ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఎమోషన్ ని మీరు ఫీల్ అయినప్పుడు ఈయన ఎమోషన్ కూడా ఫీల్ అవ్వండి బిగ్ బాస్, కాఫీని రేపటికి పంపించేసండి. నాకైతే అండి లక్ష్మి గారు యావర్ గారికి ఇంగ్లీష్ నేర్పించండి అనే టాస్క్ ఇవ్వటం, వీళ్ళందరినీ టీచర్స్ గా పెట్టడం, అబ్బాబాబాబా నా భూతే నా భవిష్యత్ అంటారు కదా, అంత బాగుందండి. నాకైతే 3 పువ్వులు 6 కాయలు అక్కడే కోలాహలం అంటే ఆహ్లాదకరం అంతా అక్కడే ఉన్నట్లు అనిపించింది. మనకి యా తేజ గారు ఫస్ట్ నేర్పిస్తారు కదా, తేజ గారు చెంప పగలు కొట్టడం, చెంపపగులు దివిజయ నేర్పించటం, అలాగే తర్వాత శోభా శెట్టి గారు వచ్చేసి తను చెప్పటం అది మీరనిందే, తర్వాత తిని ప్రియాంక గారు వచ్చి కౌగిలించుకొని ఇది కౌగిలించుకోవటం అని చెప్పటం, అప్పుడే అమర్ గారు వచ్చేసి అరే మనకెందుకు ఇలా నేర్పర్రా అని అంటాం, తర్వాత శుభశ్రీ గారు యావర్ గారు ఇద్దరు కొంచెం ఒకే లైన్ లో ఉన్నారు, ఒకే తాన్లో ఉన్నారనమాట, లేచి 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 అనటం చాలా బాగుందండి. తర్వాత ఈయన కావాలని కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడటం, తేజ గారు అలా బింగిలు తీయటం, నిజంగా ఆ పాట అంతా కూడా అసలు ఆ ఎపిసోడ్ అంటే ఆ ఎపిసోడ్ లో ఈ గేమ్ అంతా కూడా చాలా బాగుంది, హాయిగా నవ్వుకున్నానండి నేనైతే మాత్రం. నాకైతే ఇలాంటి టాస్క్లు ఇంకొంచెం ఎక్కువ వస్తే జనాలకు కూడా ఇంకా బాగా కనెక్ట్ అవుతారేమో అన్నట్లు నాకు అనిపిస్తుంది. అవును, కామెడీ కూడా కామెడీ కూడా మెయింటైన్ చేస్తే బాగుంటది. అవును, చిట్టి తీసుకో కంటెండర్ గా సెలెక్ట్ అవ్వు అనే టాస్క్ లో శుభశ్రీ బడ్డీస్ ఎలా అనిపించారు, అలానే తేజ గారు బడ్డీస్ ఎలా అనిపించారు,
అస్సలు బల్లే పెట్టారండి ఈ రోజైతే రౌండ్స్. ఏంటంటే ఫస్ట్ ఏమో కంప్లీట్ గా కామెడీ, తర్వాత ఏమో కంప్లీట్ గా సెంటిమెంట్ అన్నమాట. బాగుంది గేమ్, బట్ నాకైతే ఈ గేమ్ ఇంకొంచెం చేంజ్ చేస్తే బాగుండేది అనిపించింది. ఎలా అంటే ఇప్పుడు చిట్టి తీసుకో కంటెండర్ రవ్వు అనకుండా చిట్టి త్యాగం చెయ్యి కంటెండర్ రవ్వు అంటే ఈ రియల్ ఎమోషన్ ఇంకా ఇంకా కనపడేదేమో అన్నట్లు నాకు అనిపించింది. ఇక బడ్డీస్ ఎమోషన్కి వచ్చేసి శుభశ్రీ గారిది అలాగే గౌతమ్ గారిది నాకేమనిపించిందంటే గౌతమ్ గారు చాలా అగ్రెసివ్గా ఉంటారు మామూలుగా, బట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా ఆయన నిజంగా చాలా వరకు తగ్గారు. ఆయన ఎంతప్పటికీ ఆట మీద గేమ్ మీద పెట్టేశాడు అనమాట. ఏంటంటే నాకు ఇస్తే నేను విన్ అవ్వగలుగుతాను, నేను విన్ అవుతే మిమ్మల్ని సేవ్ చేయగలుగుతాను, అదే మాట మీద అంగదే అడిగారు. ఆయనకైతే వేరే ఇంటెన్షన్ లేదన్నట్టు నాకు అనిపించింది. అలాగే శుభశ్రీ గారు తనకి చదవాలనుంది, తనకి ఇవ్వాలని లేదు, వెళ్ళాలనుంది, ఏడుస్తుంది, ఇంకేమో ఇంకా అలా అని ఇంకేమో అండి అలా సాగిపోయింది వాళ్ళిద్దరిది. బట్ నాకైతే ఇక తేజ గారు ఎవర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికైతే మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బ ఏదో అంటారు కదా ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు చేసుకున్నట్టు అబ్బబ్బబ్బా ఇద్దరు త్యాగాలు చేసుకోవటం, ఆయన తేజ గారు నాన్న అమ్మ నాన్నలు ఏమి రాసుంటారో కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయటం, ఆయన ఎమోషన్ చూడలేక మీరు చదవండి అని చెప్పటం, మళ్ళీ ఈడ సడన్ గా ఈయన త్యాగం చేయటం ఎపిసోడ్ కే హైలైట్ అనమాట. చాలా బాగా అనిపించింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక మనకు తెలియదు మరి ప్రశాంత్ గారు అలాగే శివాజీ గారు ఎలా ఉండబోతుందో గేము. ప్రజెంట్ అయితే శివాజీ గారు నువ్వు వెళ్ళురా అనటం బాగుంది, మరి తర్వాత మరి చివరికి ఎవరు త్యాగం చేస్తారో ఎవరు మరి చిట్టి చదివి ఆడతారో మనకు తెలీదు. తర్వాత వీళ్ళిద్దరు ఏడుస్తున్నారు ఎవరంటే ఇప్పుడు శుభశ్రీ గారును ప్రియాంక గారు కూడా అబ్బా మన కనీసం అందులో కొన్నన్న పాయింట్స్ వస్తే బాగుండు, మనకు కూడా ఎవరికో ఒకళ్ళకి చిట్టి చదివే అవకాశం వస్తుంది అని బాధపడుతున్నారు. మరి ఇక సందీప్ గారు అమర్ గారు వాళ్ళది ఎలా ఉంటుందో తెలీదు. యా అలా జరిగిపోయింది. మరి మీ ఒపీనియన్ ఎలా ఉందో చెప్పండి లక్ష్మి గారు. యా చిట్టి తీసుకో కంటెండర్ గా సెలెక్ట్ అవ్వు అంటే ఈ బడ్డీస్ లో రెండు ఒకళ్ళకే న్యాయం ఒకళ్ళకే వెళ్ళినట్టుగా అనిపించింది నాకు. ఇప్పుడు ఒక బడ్డీ వచ్చేసి లెటర్ తీసుకొని చదువుకోవడము, ఇంకో బడ్డీ కంటెండర్ గా వెళ్ళడం అంటే అప్పుడు ఇద్దరికి న్యాయం జరిగినట్టు అనిపించేది. సో అంటే ఇద్దరికి ప్లస్ పాయింట్స్ రెండు ఒకళ్ళకే వెళ్తున్నాయి. ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు 30 డేస్ అయిపోయింది కదా దూరంగా, ఫ్యామిలీకి దూరంగా వచ్చి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి ఎమోషన్ అనేది. ఫ్యామిలీకి దూరంగా వచ్చినప్పుడు ఒక లెటర్ వచ్చింది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అంటే ఎలా ఏం రాశారు అదంతా చూసుకోవాలని అనిపిస్తుంది. అంటే మనం చూడండి, మనం దూరంగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ నుంచి అట్లా ఒక లెటర్ వస్తే వాళ్ళు మన ఎదురుగానే ఉండి వాళ్ళు మన భుజం తడుతున్నట్టుగా అట్లా అనిపిస్తుంది కదా ఎమోషన్ అనేది చాలా ఉంటుందన్నమాట. సో ఇద్దరికి చదవాలనే ఉంటది, కాకపోతే అక్కడ ఒకళ్ళు త్యాగం చేయాలి కాబట్టి కనీసం త్యాగం చేసినందుకు కంటెండర్షిప్ అని ఇస్తే బాగుంటది. బిగ్ బాస్ ఇష్ట పెట్టాలి ఎలాగో ఇది ఉల్టా పుల్టా కాబట్టి చివరికి మళ్ళీ రూల్స్ మార్చాను. సో మీరు చెప్పలేమండి, యా నిజమే, మీరండి కరెక్టే, మీరండి కరెక్టే. మేబీ మా తీసుకున్న వాళ్ళకి లెటర్స్ అందాయి కాబట్టి త్యాగం చేసిన వాళ్ళు కంటెండర్స్ గా సెలెక్ట్ చేస్తారు, రూల్ పాస్ చేస్తే బాగుంటది అని చెప్పలేమండి. ఏదైనా జరగచ్చు, ఇది ఉల్టా పుల్టా కాబట్టి. యా అంటే ఇది వరకు కూడా ఇట్లానే నామినేషన్స్ కూడా ఇట్లానే వచ్చేవి సేమ్ అదే ట్రాక్ లో, ఎందుకంటే ఉల్టా పుల్టా కాబట్టి డిఫరెంట్ గా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూద్దాం ఎంత వర్క్ అవుతుందో. ఇంకా గౌతమ్ గారు శుభశ్రీ గారు తీసుకుంటే గౌతమ్ గారు గేమ్ వైజ్ గా ఆలోచించారని అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టాస్క్ లో ఫ్రూట్ నింజా టాస్క్ లో శుభశ్రీ గారిని పంపించారు కదా, సో ఎక్కువ వాళ్ళు గేమ్ లో నిలవలేకపోయారు, అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయారు కదా అక్కడ. సో పాయింట్స్ రాలేదు వాళ్ళకి స్టార్స్. ఆ ఉద్దేశంతో మిగతా వాళ్ళందరూ జెంట్స్ వెళ్తున్నప్పుడు తను ఎక్కువగా ఆడగలదో లేదో గట్టి పోటీ ఇవ్వగలదో లేదో అని చెప్పేసి మేబీ తెలియదు కదా, టాస్క్ ఎలా డిజైన్ చేస్తారనేది తెలియదు. జెంట్స్ కి ఫేవరబుల్ గా ఉంటే అక్కడ నిజంగా ఇక్కడ నిన్న టాస్క్ లో కూడా బలం ఉండాలి కదా, గట్టిగా పిండాలి కదా. అట్లాంటప్పుడు నిన్న ఆయన వెళ్ళుంటే బాగుండేది. డిసైడ్ ఫ్యాక్టర్ అక్కడ విన్ చేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. అట్లనే ఇక్కడ కెప్టెన్ గా అయితే నాకు గనక అవకాశం వస్తే నిన్ను బయటికి నిన్ను సేవ్ చేస్తాను అని చెప్పేసి అనడం అది.
చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇక్కడ అందరూ గేమ్ ఆడడానికి వచ్చారు కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచించి చెప్పారు. అట్లనే సుభాశ్రీ గారు కూడా తను గట్టిగా ఇక్కడ గట్టిగా తను కూడా ఆర్గ్యుమెంట్ చేస్తే డెఫినెట్ గా తనకే ఇచ్చేవారు, ఇచ్చేవాళ్ళు. ఆయన ఆడపిల్లల్ని కాదని ఎవరు మగవాళ్ళు ఎక్కువ వెళ్ళారు. సో తను కూడా తన మాట మీద నిలబడి నేను కూడా నేను గట్టిగా పోటీ ఇస్తా ఈసారి లేదు, నిన్న నిన్న నిన్నట్లాగా నేను గివ్ అప్ ఇవ్వను, నేను ఇంకా స్ట్రాంగ్ ఆడతాను అని చెప్పి. ఎందుకంటే తను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు కదా, కప్పు విన్నవడానికి వచ్చారు కదా. సో ఒక తినలానే తను కూడా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేయాలి, చేసి గనక నేను నేను కెప్టెన్ అయితే నిన్ను సేవ్ చేస్తాను అని చెప్పి గట్టిగా ఆర్గ్యుమెంట్ చేయాలి. అలా కాకుండా ఫస్ట్ గివ్ అప్ ఇచ్చేసి ఆయన చెప్పిన దానికి నిజమే కదా అని ఆలోచించుకొని ఓకే నువ్వు నన్ను సేవ్ చేస్తావు కదా అని మాట తీసుకొని షడర్ లో వేసేసారు తన లెటర్ ని. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ చేశారు, ఆ లేదు నేను కెప్టెన్ అయితే నిన్ను సేవ్ చేస్తాను అని అంటే అని అనడం అది ముందే అంటే ఇచ్చేసేవాడు కదా ఆయన కూడా, గౌతమ్ గారు కూడా ఇచ్చేసి ఉండేవారు. నాకు అనిపించింది అంటే ఆ ఎమోషన్ లో డిఫెండ్ చేయలేకపోయారేమో అన్నట్లు అనిపించింది శుభశ్రీ గారు. అంటే ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఆవిడ బాధపడడంలో తప్పలేదు, నిజంగా చాలా బాధ ఉంటది. ఒక లెటర్ ఫ్యామిలీ మెంబర్ నుంచి లెటర్ వచ్చిందంటే అందులోనూ ఆడవాళ్ళు ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మగవాళ్ళు చెప్పు ఇద్దరికి ఉంటాయి, బట్ మగవాళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేరు, ఆడవాళ్ళం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి. యా సో ఆయన లెటర్ వైజ్ గా ఆలోచించలేదు, ఆయన గౌతమ్ గారు గేమ్ వైజ్ గా ఆలోచించి మాట్లాడారు అని ఇక్కడ నాకు అనిపించింది అనమాట. అట్లానే తేజ గారు అండ్ యావర్ గారు ఇద్దరు మాత్రం ప్రూవ్ పట్టి సంపించారండి, ఒకరికొకరు త్యాగం చేసేసుకున్నారు. మెయిన్ నీకు కావాలి, నువ్వు ఆటల్లో గేమ్ లో స్ట్రాంగ్ ఉన్నావు, సో ఎమోషన్స్ లో కూడా నువ్వు ఈ లెటర్ చదివితే నీకు ఇంకా బలం వస్తుంది అని ఆయన త్యాగం చేస్తానండము. లేదు నువ్వెప్పుడు నీ ఎమోషన్స్ ని బయటకు పెట్టుకోలేదు, నువ్వు కంపల్సరీ లెటర్ చదవాల్సిందే అని చెప్పి ఆయన ఇవ్వడము. అసలు ఇద్దరు ట్రూ ఎమోషన్స్ అనిపించాయి అనమాట నాకు. ఇద్దరు ఒకరికొకరు త్యాగం చేసుకున్నారు, గేమ్ గురించి ఆలోచించుకోలేదు వాళ్ళిద్దరు, జస్ట్ ఎమోషన్స్ గురించి ఆలోచించుకొని ఒకరికొకరు లెటర్స్ నీకు బలమిస్తుంది ఈ లెటర్ చదివితే అంటే, లేదు నీకు బలమిస్తుంది ఈ లెటర్ చదివి. వీళ్ళిద్దరు ఏమో ఎమోషన్స్ గురించి ఆలోచించుకున్నారు, వాళ్ళిద్దరు వాళ్ళ సైడ్ ఏమో గౌతమ్ గారి గేమ్ గురించి ఆలోచిస్తే వీళ్ళిద్దరు ఎమోషన్స్ గురించి ఆలోచించుకొని ట్రూ బడ్డీస్ అనిపించుకున్నారు అనమాట. నాకు మంచిగా అనిపించింది వాళ్ళిద్దరు. అండ్ ఆయన తేజ గారు యాడ్ అవడం కూడా నేను ఫస్ట్ టైం కలిసి కొంచెం అట్లా నాకు కూడా తిరిగా. అలా ఎమోషన్స్ అవుతుంటే మనకి ఎప్పుడు నవ్వించే వాళ్ళు అలా ఏడిస్తే ఫీల్ అయితే కొంచెం బాధ అనిపిస్తుంది, ఎమోషన్స్ ఫీల్ అయ్యా అట్లా అనిపించింది. బాగుంది, లైక్ మీరు అన్నట్టుగా ఇది ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ లాగా అనిపించింది విత్ కామెడీ సెంటిమెంట్ ఎమోషన్స్ డ్రామా పిక్చర్ చాలా బాగా డిజైన్ చేశారండి. ఫస్ట్ ముంత బాగా నవ్విచ్చేసి తర్వాత ఏడిపించేయటం బిగ్ బాస్, నిజంగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా రేపు ఎలా ఉంటది, రేపు ఇంకా ఎన్ని ఎమోషన్స్ చూడాలో చూద్దాము. అండ్ ఎవరు కెప్టెన్ అవుతారో కూడా రేపు వెయిట్ అండ్ సీ అండి, ఎంజాయ్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సృజన మంజరి ఛానల్ ని అలా అమెరికాపురంలో ఆజ సుజి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. అలానే బెల్ ఐకాన్ లో ఆల్ క్లిక్ చేస్తే మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇప్పటి వరకు చాలా ఓపిక్ గా మన అనాలిసిస్ విన్నందుకు. మరి అంతే ఇంకొంచెం ఓపిక పెట్టుకొని కొంచెం లైక్ చేసేసి, కొంచెం కాదండి ఒకసారి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా అమెరికాపురంలో ఆర్జే సుజీ.